ఉన్నప్పటికీ చస్తాన్ తెలిసినప్పటికీ భారత్ మాత కీ జై అంటూ వందే మాతరం అంటూ గర్జించి ప్రాణ త్యాగం చేసినటువంటి షహీద్ జితేందర్ అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాత. ఢిల్లీ బుల్లెట్ తిని కూడా జితేందర్ రెడ్డి గారిని పోస్ట్ మార్టం చేస్తే బాడీలకెళ్లి రక్తం వెళ్ళలే, బాడీలకెళ్లి 73 బుల్లెట్లు అంటాయి. అటువంటి గొప్ప వ్యక్తి జితేందర్ రెడ్డి, మా రామన్న గోపన్న, మా మోర్సూన్ గౌడ్, రవీందర్ రావు అందరు ఇలాంటి వ్యక్తులందరూ కూడా మాకు స్ఫూర్తి ప్రదాత. మేము భగత్ సింగ్ జుల్లే, తాత్యాతో పొందులే, శివాజీ జుల్లే, అంబేద్కర్ జుల్లే, ఎవరు జుల్లే మేము, కానీ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మా కార్యకర్తలు ఆత్మ బలిదానం చేశారు. అలాంటి కార్యకర్తలు ఏదైతే లక్ష్యం కోసం, ఏదైతే ఆశయం కోసం పనిచేసి ప్రాణత్యాగం చేశారో వారి ఆశయాలను నెరవేర్చడానికి, వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రతిరోజు ఆ జెండా నెత్తుకుని పేద ప్రజల కోసం, సమాజం కోసం గల్లి గల్లి గర్భ గర్భకు దేశం అంతా తిరుగుతూ ఒక సమాజ సంఘటిత కోసం, ఒక శక్తివంతమైన భారతదేశం నిర్మాణం కోసం మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ మోడీ గారి యొక్క ప్రధానమంత్రి ఒక్కసారి ఆలోచించండి, మోడీ గారు లేని భారతదేశాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి, ఊహించలేము. మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే అటు పాకిస్తాన్ వస్తాడు, ఇటు చైనా వస్తాడు. ఇవాళ మీరు ఆలోచించండి, ఇవాళ పాకిస్తాన్ మాట్లాడే మాటలను కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, చైనా వాళ్ళు మాట్లాడే మాటలను కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఈ దేశానికి ఆపద వస్తే, కష్టం వస్తే రాజకీయాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఒక్కడ తరంలో వాళ్ళ మోడీ గారికి క్రేజీ వస్తాయని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అన్ని కూడా ఒకటే మోడీ గారిని గద్దించే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మోడీ గారిని ప్రధానమంత్రి చేసే యజ్ఞంలో వాళ్ళందరూ భాగస్వామ్యాలి, దేశమంతా కొడుతున్నది. మోడీ గారు ఎట్టి పరిస్థితి ప్రధానమంత్రి చేయాలి, ఈ యొక్క సంకల్పం, ఈ యొక్క మహాయజ్ఞం, ఈ మహాయజ్ఞంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యాలు కోరుకుంటున్నారు. ఈ గంగాధర, బోరింపల్లి, రామరుగు మండల చుట్టు ప్రజలు, కార్యకర్తలందరూ కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యమై మోడీ గారిని ప్రధానమంత్రి చేసినప్పుడే తిరిగి శక్తివంతమైన భారతదేశం నిర్మాణం సాధ్యమవుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. చాలా మంది కార్యకర్తలందరూ కోరుతున్నారు, టీఆర్ఎస్ పార్టీ వచ్చి మద్దతు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మద్దతు చెప్తున్నారు, యువకులందరూ ఒకటే పేరు. కాబట్టి మనందరూ కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం. ప్రతి యువకుడు కూడా